బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఓట్ల జాతరని మనం చూస్తూ ఉన్నాము. బాధ్యత గుర్తెరిగిన పౌరులంతా కూడా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు, బాధ్యతగా తమ ఓట్ హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ పృథ్వీ, నాకు అనిపిస్తుంది స్మైలీస్ కంటేజియస్ అని మనం అంటాము, కానీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో కంటేజియస్. ఒకరిని చూసి మరొకరు బాధ్యతగా ఓట్ హక్కు వినియోగించుకుంటారు. రైట్ నౌ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం తన ఓట్ హక్కు వినియోగించుకోవడానికి తన పేరు ఉన్న పోలింగ్ కేంద్రం దగ్గరికి వచ్చి ఆయన తన వంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్, కేటీఆర్ని చూడగానే ఒక విషయం గుర్తొచ్చింది దీప్తి. ఈసారి టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీ చేయకుండా ఉన్న ఎన్నికలు ఇవే, ఫస్ట్ టైం. అయితే కవిత లేదంటే కేసీఆర్ ఇంకా ఎవరో కుటుంబ సభ్యులు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఒక్కసారి మాత్రమే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నికల్లో లేరు. ఎస్, ఇప్పుడు మనం చూస్తున్నాం కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్న దృశ్యం. లబ్బాయి ఉన్నారు, వాళ్ళ సతీమణి ఉన్నారు ఆయనతో పాటు. సో 11 గంటలకి ఆయన పోలింగ్ కేంద్రానికి రావడం మనం చూస్తున్నాం. ఈ ఎన్నికల్లోనే ఈసారే కేసీఆర్ కుటుంబం నుంచి ఏ ఒక్క సభ్యుడు కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. రైట్, ఇప్పుడు కేటీఆర్ ఓటు వేయడానికి వస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఈ ఎర్లీ అవర్స్లోనే అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రావడం, ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతూనే ఉంది. అదే క్రమంలో ఇప్పుడు కేటీఆర్ వచ్చారు, తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇంకా చాలామంది నేతలు కూడా ఇంకా రావాల్సి ఉంది, ఇప్పటికే చాలామంది వచ్చారు కూడా. సో వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఈసారి యువత పెద్ద ఎత్తున ఓటేసని తరలి వస్తున్నారు. మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో కూడా చూస్తున్నాం మంచు విష్ణు, మంచు మోహన్ బాబు. మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా ఓటేసి ఆ సెల్ఫీలు టీవీ9కి పంపించారు. అలాగే ఆ స్టార్లతో పాటు చాలామంది స్టార్లను మనం టీవీ9 కెమెరాల్లో చూస్తున్నాం. సో ఈసారి ఓటింగ్ శాతం పెరగాలనే అందరూ అనుకున్నారు, పెరుగుతుందని ఇప్పుడు అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కూడా. పెరగాలని కూడా అది లక్ష్యం, అది పెరిగితే మంచిది కూడా. అండ్ ఇప్పుడు కేటీఆర్ ఓటేస్తున్న విజువల్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద. కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు ఓటు వేయడానికి. సమయం 11 గంటలు దాటింది. 7 గంటల నుంచి 11 వరకు 4 గంటల పాటు ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. అయితే మనకి మరికాసేపట్లోనే 10 గంటల వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది అన్న అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. మరొక 7 గంటల పాటు పోలింగ్ జరగబోతోంది. అయితే పోలింగ్ పర్సంటేజ్ ఈసారి ఖచ్చితంగా బాగా పెరుగుతుంది అన్న ఆశాభావం అయితే అందరిలోనూ ఉంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నమోదవుతుంది. 6 గంటలకి 1-2 నిమిషాల ముందు వెళ్ళి పోలింగ్ లైన్లో నుంచున్నా కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడికి ఎలాగైనా టైం లోపు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలన్న తాపత్రయం చాలామందిలో కనిపిస్తోంది. వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్ వర్క్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఏ రకంగా త్వరగా పూర్తి చేసుకుని అఫీషియల్ వర్క్ని ఫినిష్ చేసుకుని వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలన్న తాపత్రయం, ఆ బాధ్యత కూడా చాలామందిలో కనిపిస్తోంది. మరి పోలింగ్ పర్సంటేజెస్ ఏ రకంగా నమోదవుతున్నాయి కూడా మనం ట్రాక్ చేద్దామని. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.